हुजूराबाद उप एन करीको गंटे मूस नेपथ्य प्राता उधृत परस्थित नेकोनाई कोई ए कमलापूर तो जमीकुंट टीआरएस बीजेपी कार्यकर्ता मध्य घर्षण वातावरण नेकोनाई पुलिस को मंदी अदपक मन की समाचार अ అట్ ఇదే అంశంపై మనకి అందించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు జగన్ చెప్పండి ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది కొన్ని ప్రాంతాల్లో టిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య కూడా ఘర్షణలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది జగన్ నవీన్ ప్రస్తానానికి మనం హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో ఉన్నాము ఈ మండల కేంద్రంలో చాలా వరకు గ్రామాల అటు గెల్లి శ్రీనివాస్ టిఆర్ఎస్ అభ్యర్థి సొంత మండలం ఇది అదే విధంగా కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేసినటువంటి పాయ కౌశిక్ రెడ్డి సొంత మండలం ఇది ఇక్కడ కొంత గంగారం గ్రామంలో అదే హిమ్మత్ నగర్ లో బీజేపీ కార్యకర్తల మధ్య అటు టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహీ జరిగింది సో ఇద్దర్ని కూడా చిత్రమధుర సంఘటనలు ఈ సంఘటనలో పోలీసులు వాళ్ళని ఇద్దర్ని చెదరగొట్టడం ప్రయత్నం చేశారు సో ఈ హుజూరాబాద్ సంబంధించి టిఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే గెల్లి శ్రీనివాస్ ఉన్నారు ఆయన సొంత గ్రామం హిమ్మత్ నగర్ అక్కడ బీజేపీ నాయకురాలు తుమలా ఉమ రావడం తోటి అక్కడ బీజేపీ అటు టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది సో ఇద్దర్ని సద్దు చెప్పి పంపించే ప్రయత్నం చేశారు ఆమెను పంపించేయడంతో అక్కడ గొడవ సద్దు మునిగింది అదేవిధంగా ఏదైతే మన జమ్మికుంట జమ్మికుంట పట్టణంలోని 28వ డివిజన్లో ఏదైతే దీప్తి అనే కార్పొరేటర్ ఉందో ఆ కార్పొరేటర్ ఇంట్లో ఆరూర్ రమేష్ ఎవరైతే ఉన్నారో వద్దన్నపేట మీద ఆయన ఎమ్మెల్యేకి సంబంధించి అక్కడ ఉండి డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తే అక్కడ ఆమె ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఆరూర్ రమేష్ పిఏ ఉన్నారో ఆ పిఏని మీద కొంత దాడి చేసినట్టుగా మనకు సమాచారం ఉంది సో మొత్తం మీద ఇక్కడ టిఆర్ఎస్ బీజేపీ అటు టిఆర్ఎస్ వాళ్ళు కొన్ని గ్రామాల్లో డబ్బులు పంచుతున్నారని పంచే డబ్బుల్ని బీజేపీ పంచే క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఆ డబ్బుల్ని అడ్డుకుంటున్నారు అనేసి ఈ మధ్య గొడవలు జరగడం జరుగుతుంది ఇప్పుడు మధ్యాహ్నం సమయం ఏదైతే ఉందో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మందకొడిగిన సాగిన పోలింగ్ హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం 2 పట్టణాలు మినహా అటు హుజూరాబాద్ జమ్మికుంట 2 పట్టణాలు మినహా మొత్తం గ్రామీణ వాతావరణం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ వ్యవసాయ పనులు మొదలైన కార్యక్రమంలో ఇక్కడ వరికోతలు అదేవిధంగా వరి కోతలు పట్టారు వరి సంబంధించిన కార్యక్రమాలు రైతులంతా చేస్తున్నారు కాబట్టి పొలాల నుంచి ఇప్పుడిప్పుడే రైతులు అంతా చేరుకొని పోలింగ్ కేంద్రంలో నిండుగా ఉన్న పరిస్థితులు మనం విజువల్స్లో చూడొచ్చు ఇటువైపున మహిళలకు సంబంధించిన క్యూ మహిళలు అందరూ క్యూ కట్టి ఉన్నారు ఇటువంతా మహిళలు ఇప్పుడు వచ్చి ఉన్నారు ఈ సైడ్ క్యూలో పురుషులంతా ఉన్నారు ఏదైతే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ తర్వాత సాయంత్రం పూట వ్యవసాయ పనులకు వెళ్ళి వీళ్ళు తిరిగి రావడం జరిగింది సో అందుకే ఇప్పుడు ఏదైతే 7 వరకు పోలింగ్లో 6 వరకు నార్మల్ ఓటర్లను అనుమతించి 6 తర్వాత ఎవరైతే కరోనా పేషెంట్స్ ఉంటారో కరోనా పేషెంట్స్కు కోవిడ్ నిబంధనల మేరకు వారిని పీపీ కిట్లు ధరించి ఓటేయడానికి అనుమతిస్తారు సో దీనికి సంబంధించి కరోనా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకుంటున్నారు సో కరోనా పేషెంట్స్కి మాత్రం ఎవరెవరు ఉన్నారో ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకు ఓటింగ్ మాత్రం పీపీ కిట్ వేసిన తర్వాతనే వాళ్ళకు వాళ్ళు అనుమతిస్తారు అయితే పీపీ వాళ్ళు ఓటు వేసిన తర్వాత పీపీ కిట్ని బర్నింగ్ చేస్తామని మెడికల్ సిబ్బంది చెప్పారు సో మొత్తం మీద ఏదైతే ఈ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నది ఇందాకే దీనికి సంబంధించి ఇక్కడ మన వినవంక మండలం గంగారం గ్రామంలో 144 సెక్షన్ పెట్టారు అక్కడ ఇద్దరు పార్టీ కార్యకర్తలని చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఇందాకే కరీంనగర్ సిపి సత్యనారాయణ గారు ఈ మండల కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ సెంటర్లు ఉన్నాయో వాటిని కూడా విజిట్ చేయడం జరిగింది మొత్తం ఇప్పటికైతే మనకు 3 గంటలకు వచ్చిన బులెటిన్ ప్రకారం 61.66% నమోదైంది సో మొత్తం మీద ఇది మనకు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ నవీన్ జగన్ మనం విజిట్స్ లో చూస్తున్నాము
జగన్ ఇప్పటికే అక్కడ చాలా మంది ఓటర్లు కూడా క్యూలో నిల్చున్నటువంటి పరిస్థితి ఉన్నాడు కానీ అక్కడ ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు ఏర్పాట్లపై सो एर्पट मन इकड़ प्रजे प्रयत्न चाहम एट्लासर क्यू लाइन कदा सो एर्पट स्लो जो मतलब स्लो अवतार सो इक मरको मंदे प्रयत्न चाहे असल सी लाइन सर इक नाग बूत नूट नाग बूत नूट मूड नूट ऐसी नूट आर तक उठाई नूट नाग डबल उबी इलांट डबल संख्या वे पैन उ इक टीआरएस पैसल बीजेपी पट्टी इकड़े घर्षण कवी तपमूचे मंडल केन्द्र हिम्मत नगर अदे विधि गंगारम चल्लूर ग्रामा जरिए अद्त उत्तम मुझे क्रििये बाबदे तप एवड़ पैसले वंस दुर्कवे गुड़वल विजुअल विषया अगर मजी जिला परिषद चैरम तुला उम्मगार वो आम मंदिर तो ना अवसर ले నీకు అది అది కాదు కదా నువ్వు వచ్చేది నీకు ఉంటే ఒకదాని పోవాలి గానీ ఈ మందితోని రావద్దని చెప్పడం జరిగింది గాప ఘర్షణ మాత్రం జరగలేదు ఆమె దీని క్రియేట్ చేసుకొని నా ఓట్లు బీజేపీకి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేసింది తప్ప ఆమె ఆమె కైంది లేదు ఆమెని అడ్డుకునేది లేదు ఓకే మొత్తం మీద ఏదైతే ఘర్షణ వాతావరణం ఏమీ లేదు ఘర్షణ వాతావరణం ఏమీ లేదు అని చెప్తున్నారు అది చిన్న చెదరుమదరు సంఘటన చెదరుమదరు సంఘటన మినహా ఇక్కడ దానికి సంబంధించిన ఏమీ లేదు మనతో పాటు मध्यान फुल जनाल मध्यान फुल जनाल लेरा मंचने स्लोगा सर इक मन तो पुलिस सिबंदी उसे प्रयत्न चाहे सर एट्ला चर्चा दी संबंधी एम चर्चा भद्रता सर पुलिस निराकरिस्तुन्नारु सो एदैते उन्नदो इदी मनकु नवीन इक्कड उन्नटुवंटि ताजा परिस्थिति इदी ముఖ్యంగా చూస్తుంటే మాత్రం జమ్మీ కుంటాలో టిఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుంది మనం వీజెస్ లో కూడా చూస్తున్నాం ఒకరిపై ఒకరు ఆ చెప్పులు విరుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ ఏంటి అప్డేట్స్ ఏంది అక్కడ లేటెస్ట్ జమ్మికుంట పట్టణంలోని 28వ డివిజన్లో కార్పొరేటర్ ఎవరైతే దీప్తి ఉన్నారో దీప్తి ఇంట్లో ఆరూర్ రమేష్ ఎవరైతే ఉన్నారో ఆరూర్ రమేష్ అక్కడ వచ్చి డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తూ అక్కడ ధర్నా చేయడం జరిగింది సో అక్కడ ఎవరు లేరంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు ఇద్దరు మధ్య అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది కొంత ఆరూర్ రమేష్ యొక్క పిఏ మీద దాడి చేసినట్టుగా మనకు సమాచారం ఉంది నవీన్ సో ఈ డబ్బులు పంచుతున్నారని వీళ్ళు ఆరోపిస్తూ అక్కడ ధర్నా చేయడం కూడా జరిగింది ఇంతలోకి అక్కడ సిపి రంగప్రవేశం చేసి ఆయనను బయటకు బయటకు పంపించేశారని మనకు సమాచారం ఉంది నవీన్ అంటే ఓకే జగన్ మీరు లైన్ లో ఉండండి మీకు మళ్ళా అంటే అక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా అడిగి తెలుసుకుంటాము అంటే ఇప్పటివరకు హుజరాబాద్ లో 76.26% పోలింగ్ కూడా నమోదైనట్టు కూడా మనకి సమాచారం అందుతుంది ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ కూడా లైవ్ లోకి అందుబాటులో ఉన్నారు సుధాకర్ చెప్పండి ఇప్పటికే ఇటు బీజేపీ చెందినటువంటి ఈటల రాజేందర్ నాలుగు కార్లు కూడా పోలీసు సీజ్ చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది దాంతో పాటు ఆ పిఆర్ఓ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఏంటి అప్డేట్స్ ఏంటి లేటెస్ట్ థాంక్యూ నవీన్
ఈటలకు సంబంధించిన వెహికల్స్ మొత్తం మీద ఇక్కడ వాళ్ళు ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క మండల కేంద్రంలోని ప్రతి ఒక్క గ్రామ గ్రామాన తిరుగుతున్నారు వారు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో అని ఇలాంటి అవాచనీయ ఘటనలు కూడా జరగకుండా వారి యొక్క పోలీస్ సిబ్బంది కాకుండా ఎందుకంటే పోలీస్ సిబ్బంది మొత్తం టీఆర్ఎస్ పార్టీ వారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఉండి వారు బయట నుండి వచ్చిన వారు కూడా డబ్బులు పంచుతున్నారనే ఒక సమాచారం మీద వీళ్ళు వాళ్ళ ఒక వెహికల్ లో తిరుగుతున్న సందర్భంలో కూడా వారి యొక్క వెహికల్స్ కూడా సీల్ చేసినారని చెప్పి తెలుస్తుంది. అదే కాకుండా ఈటలకు సంబంధించిన ప్రధానంగా ఉండే ఒక పిఆర్ఓని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అతని పైన ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జమ్మికుంటలో చూస్తే జమ్మికుంటలో కానీ ఇక్కడ కమలాపూర్ సంబంధించి గూడూరు మండలంలో కూడా ఇక్కడ ఉన్న సర్పంచ్ ఏకంగా అతనే మొత్తం ప్రతి ఒక్క ఓటర్ కు 6,000 నుంచి 8,000 రూపాయలు ఓపెన్ గా పంచుతుండగా కూడా వాళ్ళందరినీ ప్రశ్నించడం జరిగింది. అయినా కూడా ఆ టైంలో కూడా ఈటలకు సంబంధించిన ఒక వెహికల్ అక్కడికి వచ్చింది, అక్కడ వాళ్ళని వదిలివేసి ఈటలకు సంబంధించిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారని చెప్పి పోలీసులు కూడా వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అదే కాకుండా చూస్తుంటే ఇటు జమ్మికుంటలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న 28 డివిజన్ సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా డబ్బులు పెద్ద ఎత్తున పంచుతుండగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక నేత కూడా అక్కడనే ఉండి ఒక డబ్బులు పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో కూడా అతని పైన కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా ఉన్న స్థానికంగా ఉన్న కరీంనగర్ సిపి అయితే ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ అతనే వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని పంపిస్తున్నామని చెప్పి చెప్పారు. కానీ అలా వాళ్ళపైన ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంతో పాటు ఇటు ఈటలకు సంబంధించిన వ్యక్తులపైన ఈటలకు సంబంధించిన వెహికల్స్ కూడా సీల్ చేస్తున్నారు. ఎందుకంటే అధికార బలం ఉందని చెప్పేసి ఒక అంచనా పైన వాళ్ళు అట్లాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు కూడా వారు వాపోతున్నారు. ఎందుకంటే ఇది చూస్తుంటే ప్రతిసారి కూడా గతంలో చూసినప్పుడు కూడా దుబ్బాకలో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనడం జరిగింది. బీజేపీ శ్రేణులు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు సుధాకర్ ఏదైతే బీజేపీ చెందినటువంటి 4 వాహనాలు సీజ్ చేశారు కాబట్టి ఇందులో చూస్తుంటే మాత్రం ఇప్పటివరకు అందులో ఏమన్నా అమౌంట్ కానీ ఏమన్నా సీజ్ చేశారా, అసలు ఏంటిది అక్కడ జరుగుతుంది ఏంటిది, ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్ అంటే ఏంటిది అక్కడ ఏం జరుగుతుంది అసలు? నవీన్, గత 3 రోజుల నుంచి చూస్తున్నా ఉన్నాం ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామ గ్రామాన కూడా టీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు కానీ అంతకంటే ఎక్కువ అమౌంట్ కూడా ఇచ్చిన దాఖలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వారి యొక్క అమౌంట్ పంచడంతో పాటు ఇటు టీఆర్ఎస్ నేతలు పంచుతున్నారని చెప్పేసి మనం ప్రతి ఒక్క దాంట్లో చూడడం జరిగింది. అదే కాకుండా ఇటు బీజేపీ శ్రేణులు కూడా వారు కూడా డబ్బులు పంచుతున్నారని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒకరిపైన ఒకరు చెప్పుకోవడమే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ప్రత్యక్షంగా చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచిన వీడియోలు కానీ అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి, మనం కూడా సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. అదే కాకుండా మొత్తానికైతే ఇటు ఈటలకు సంబంధించిన వాహనాలు కూడా వారికి ప్రతిక్షణంగా ఎప్పటికప్పుడు వారు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నిన్న వరంగల్కి వచ్చిన సందర్భంలో కూడా ఈటల వెహికల్ను ప్రతి ఒక్క అనుక్షణంగా పరీక్షించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఈటల అతని యొక్క సతీమణి జమ్నా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వారిని లోపలికి పంపించడం జరిగింది. అదే కాకుండా వారి యొక్క వెహికల్ ప్రతి ఒక్క గ్రామ గ్రామాన ఎక్కడి పోయినా కూడా వారి వెనుక ఒక ఇప్పటి వరకు హుజూరాబాద్లో 76.26% పోలింగ్ కూడా నమోదవుతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇటు జమ్మికుంటతో పాటు ఇల్లందుకుంటలో ఇటు బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని వారందరూ కూడా అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పటివరకు పోలీసులు మాత్రం ఒకటి చెప్తున్నారు, కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఇటువంటి సంఘటనలు జరిగాయి, మిగతా ప్రాంతాలన్నీ కూడా ప్రశాంతంగానే కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.